IPL లో ముంబై మరియు కోల్కతా మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా మ్యాచ్ వన్ సైడెడ్ గానే జరుగుతుంది. అది ముంబైకి ఫేవర్ గా జరుగుతుంది. ఎందుకు ఇలా అంటున్నామంటే మనం IPL హిస్టరీలో ఇప్పటిదాకా జరిగిన మ్యాచెస్ చూసామంటే 19 times ముంబై గెలిస్తే కేవలం 6 times మాత్రమే కోల్కతా నైట్ రైడర్స్ గెలిచింది. ఈ రోజు మ్యాచ్ లో సునీల్ నరైన్ ఓపెనింగ్ చేస్తాడని దినేష్ కార్తిక్ హింట్ ఇచ్చాడు. అయితే సునీల్ నరైన్ ముంబై ఇండియన్స్ తరపున ఓపెనింగ్ చేయడం అది మంచి నిర్ణయం కాదు అనిపిస్తోంది. దీనికి కారణం అతని నంబర్స్ చెప్తున్నాయి. అతను 2017 నుంచి ఓపెనింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కేవలం ముంబై ఇండియన్స్తో మాత్రమే అతను చాలా తక్కువ రన్స్ కొట్టాడు. ముంబై మీద సునీల్ నరైన్ హైయెస్ట్ స్కోర్ కేవలం 10. అతని యావరేజ్ 4.67, స్ట్రైక్ రేట్ కూడా 87.50. అదే కాకుండా ముంబైలోని బెస్ట్ పేసర్స్ న్యూ బాల్తో బౌలింగ్ స్టార్ట్ చేస్తారు. సో అలాంటి సమయంలో నరైన్ బాగా ఆడతాడు అనుకోవడం దినేష్ కార్తిక్ తప్పు చేసినట్టే అవుతుంది. హార్దిక్ పాండ్యా 2015 నుంచి ముంబై తరఫున ఆడుతున్నాడు. అతను కోల్కతా మీద చాలా బాగా ఆడాడు. అతని నంబర్స్ చూసామంటే ఇప్పటిదాకా అతను కోల్కతా మీద 245 రన్స్ కొట్టాడు. యావరేజ్ 81.66, స్ట్రైక్ రేట్ 202. ఇవి చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది అతను కోల్కతా మీద ఎలా విజృంభించి ఆడుతున్నాడు. ఈరోజు కోల్కతా మ్యాచ్లో గెలవాలంటే ఖచ్చితంగా హార్దిక్ పాండ్యాను ఆపి తీరాల్సిందే, లేకుంటే వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. సో ఇలా ఈరోజు జరిగే మ్యాచ్లో వీళ్ళిద్దరూ ముంబై ఇండియన్స్కి మరియు కోల్కతా నైట్ రైడర్స్కి కీలకం కానున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.